కొడుతున్నారు కానీ ఆ సక్సెస్ కొట్టిన మనిషి కనబడట్లేదు కదా. సో చాలా మందికి అది ఉంటుంది కదా డౌట్. సో మీకు ఎందుకు మీడియాలో కనిపిస్తే యూ విల్ బికమ్ ఏ సెలబ్రిటీ కదా, లైక్ హౌ దేవి దేవిశ్రీ ప్రసాద్ గారు కానీ తమన్ గారు కానీ వీళ్ళందరూ దేవిల్ మిక్కి జయమేర్ కానీ వీళ్ళందరూ ఏంటంటే వస్తారు కదా మన లైక్ షోస్కి. మీరు ఎందుకు రారు? ఇంత మంచి మంచి హిట్ సాంగ్స్ ఇచ్చారు, సో మీరెందుకు షోస్ చేయరు లేదంటే షోకి రారు, ఆడియన్స్లోకి రారు, ఆడియన్స్కి దగ్గర అవ్వరు? అంటే జనరల్గా నాకు కొంచెం భయం ఈ ప్రెస్ మీట్స్ ఇవి అంటే నాకు చాలా టెన్షన్ వస్తుంది, నర్వస్నెస్ చాలా ఉంటుంది. సో అదొక మెయిన్ రీజన్ అనుకోవచ్చు మేబీ. సో ఈ సినిమా ద్వారా మీకు అంటే మీకు వచ్చిన అప్లాజ్ కానీ లేకపోతే మీ లైక్ వచ్చిన ఫీడ్బ్యాక్ కానీ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఫ్యామిలీస్లో, సో హౌ యూ ఫీల్? యా ఐ ఫీల్ రియలీ నైస్, ఎందుకంటే నాకు ఫస్ట్ టైం ఇంత మెసేజెస్ అంటే ఇంత ఎమోషనల్గా స్కోరింగ్ చేసావు, బాగా చేసావు, అంటే ఇలాంటి స్టోరీ నేను ఎప్పుడు ఇప్పటివరకు చేయలేదు. సో ఇట్ ఈస్ అ వెరీ యూనిక్ కాన్సెప్ట్. థ్యాంక్స్ టు శ్రీనివాస్ గారు అండ్ థ్యాంక్స్ టు యూ ఫర్ పెర్ఫార్మింగ్ సో ఆసమ్లీ. థ్యాంక్ యూ. అద్దరు కొట్టేసావు అసలు, ఆ అద్దరు కొట్టే సీన్లు నన్ను ఇన్స్పైర్ చేశాయి యాక్చువల్లీ టు స్కోర్ మచ్ బెటర్. థ్యాంక్ యూ. సో అది ఇట్ గోస్ లైక్ దట్. నెక్స్ట్ అప్పిరెడ్డి గారు, అప్పిరెడ్డి గారు మీరు నెక్స్ట్ సినిమాలో జనరేషన్ రోల్ ఏం చేస్తున్నావు? ఇది సో అది కూడా సురేష్ అన్న బయోపిక్, చిన్నది కాదు పెద్దది కాదు అది. సో దాన్ని రిమిక్స్లో చేసి ఫస్ట్ ఇంట్రొడక్షన్ సాంగ్ అనమాట. సో గుడ్డిది కాదు కుంటిది కాదు అని, సో అది రిమిక్స్లో సాంగ్ బట్టి పెట్టేసి సో నెక్స్ట్ మూవీ చేస్తున్నాము. ఓకే, అందుకే నా పక్క పక్కన కూర్చున్నారు. డైరెక్టర్ మా శ్రీనివాస్ అన్న రాస్తా అన్నారు సురేష్ అన్న బయోపిక్, ప్రొడ్యూసర్ అప్పిరెడ్డి అన్న. అండ్ ఫస్ట్ హీరో ఇంట్రడక్షనే ఇలా ఉంటుందన్న, ఫస్ట్ పొజిషన్ ఇదే అండి, ఇలా కూర్చొని ఉంటాడు కుర్చీలు అంతే, ఇలా కూర్చొని ఉంటాడు అనమాట, అది ఇంట్రడక్షన్ సీన్ ఇది ఈ పోస్తుని. సో అప్పిరెడ్డి గారు ఎవరన్నా జనరల్గా డెలివరీ అనేది లైక్ 9 నెలలు మోస్తారు, కానీ మీరు 2.5 సంవత్సరాల నుంచి ఆ హీరో కడుపులో బేబీని అట్లనే పెట్టిర్రు, దానికి రీజన్ ఏంది? అడ్డం తిరిగా అది కాదు, ఇప్పుడు బేబీ రెడీ అయిన తర్వాత 9 నెలలే పెట్టాము. బేబీ రెడీకి మనం చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది కదా, అర్థమైందా? అదే ఆ ప్రాసెస్ అంటే చాలామంది క్వశ్చన్. అది ఇప్పుడు ఒక మదర్ ఫస్ట్ పెళ్ళి కావాలి కదా, ఎంగేజ్మెంట్ కావాలి, పెళ్లి చూపులు అయితే పెళ్ళి కావాలి, ఇప్పుడు మీరు లవ్లీ జరగాలి, అంతా అయిపోయి బేబీ ప్రెగ్నెంట్ అయిన కాంచి 9 మంత్స్ వెయిట్ చేసినాం అంతే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, మంచి సేఫ్ డెలివరీ అయింది. అంటే ఇంకొకటి ఉంది దానికి ఆన్సర్, మన హీరో గట్టిపడ్డాం, ఆయన కడుపులో ఉన్నది ఇంకా గట్టిపోయినాం. నా మీదిగా చిరారాచి. సో లేదు, మా కచ్చాబాదాం క్యారెక్టర్ చేసిన అభిషేక్ గారిని క్వశ్చన్ అడగాలి. సో ఈ సినిమా ద్వారా మీరు థియేటర్కి వెళ్ళినప్పుడు రెస్పాన్స్ చూసినప్పుడు మీ ఫీలింగ్, అంటే ఫస్ట్ టైం థియేటర్లో మీరు ఒక ఆన్ స్క్రీన్లో కనిపిస్తున్నారు ఇంత సక్సెస్ఫుల్ క్యారెక్టర్గా, సో నెక్స్ట్ సినిమాలు కూడా మీరు అదే క్యారెక్టర్ వస్తాయి అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, అలాంటివి వస్తే చేస్తారా, లేదా ఇదే లాస్టా అనేది నా క్వశ్చన్. ఎందుకంటే థియేటర్లో పగలబడి పగలబడి నవ్వుతున్నారన్నమాట. సో దానికి మీ ఆన్సర్ ఏంది? ఆన్సర్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాతో చేసినప్పుడు అమ్మాజీ గారు ఆ సీన్ ఎందుకు వెళ్ళిందంటే యాక్షన్కి రియాక్షన్, అది రెండు కాంబినేషన్ కుదిరాయి కాబట్టి అది చాలా బాగా వెళ్ళింది. అండ్ నెక్స్ట్ యాక్టర్ కాబట్టి ఏ క్యారెక్టర్ వచ్చినా చేస్తాను, బట్ అలా అని చెప్పి ఇది కంటిన్యూగా చేయలేను, ఇది డ్రామాలో ఒక పార్ట్ అంతే. అండ్ బట్ ఆడియన్స్కి అండ్ అందరికి మాత్రం ఐఎమ్ రియలీ థ్యాంక్స్ అలాట్, ఎందుకంటే చాలా హిలేరియస్ అసలు. సెకండ్ హాఫ్ కనబడితే బయట అంతేందుకు రూపా అసిస్టెంట్, వాడు నన్ను చూసి సిగ్గుపడుతుంది, నాకు భయం వేస్తుంది, వాడు నేను కనబడగానే నవ్వు.